హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫేస్ అయితే ఫుల్ డల్గా ఉంది కదా, నేను ఈ ఫేస్ని రిపేర్ చేయడం ఎలా అని చూపిస్తాను. యాక్చువల్గా ఈరోజు కొంచెం ఇన్స్టంట్ గ్లో అవసరం అయింది నాకు, మ్యారేజ్కి వెళ్ళేదండి. దానికోసమని ఎలాగూ ఫేస్ గ్లో కోసం ప్యాక్ చేసుకుంటున్నారు కదా, అలాగే మీతో కూడా షేర్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. నాకు ఏంటంటే మార్నింగ్ 10:30కి అలా ఉంది పెళ్ళి. సో నేనేమనుకుంటున్నానంటే ఇంకా ఫేషియల్ చేయటము ఇదంతా టైం లేదు కదా, కాకపోతే డల్ అయిపోయింది, టోటల్ ట్యాన్ అయిపోయింది. ఎలా అంటే నెక్ చూడండి, నెక్ కొంచెం డార్క్ అయిపోయింది చైన్స్ వల్ల. సో ఒక చైన్ అయితే తీసేసాను, ఇది ఒకటే వేసాను, బట్ అయినా కూడా కొంచెం బ్లాక్నెస్ అనేది తెలుస్తుంది. ఇలాంటి డార్క్నెస్ ఈ ఫేస్ డల్తో ఫంక్షన్స్కి వెళ్ళినామంటే నిజంగా అస్సలు బాగనిపించదు. కాబట్టి నేను చేసుకుంటున్న ఇన్స్టంట్ ప్యాక్ అండ్ స్క్రబ్ని నేను మీతో షేర్ చేస్తాను, అది ఎలా ఏంటి అని చూపిస్తాను. ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. చాలా అంటే చాలా ఇన్స్టంట్ అండి, మీరు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ వేరే వెళ్ళి ఎక్కడో వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం అస్సలు లేదు. తీసుకోవాల్సింది శనగపిండి, కొంచెం గోధుమ పిండి, కాఫీ పౌడరు, చక్కెర, మీకు వీలైతే లెమన్ వాటర్ లేదంటే టొమాటో ప్యూరీ తీసుకోండి. లేకపోతే ఇంట్లో అవైలబుల్ రోజ్ వాటర్ ఉంటాయి కదా, రోజ్ వాటర్ లేని వాళ్ళకి టమాటో లెమన్ అయితే ఉంటుంది, ఈజీగా దొరుకుతుంది. సో అందులో జ్యూస్ తీసేసి కలిపేసుకోండి. ఏంటంటే కాఫీ పౌడరు, కొంచెం గోధుమ పిండి, కొంచెం శనగపిండి, చక్కెర. చక్కెర ఎప్పుడు కలపాలి అని అంటే గోధుమ పిండి ఇంకా శనగపిండి కలిపినప్పుడు చక్కెర కలపాలి. దాంట్లో కొంచెం టీ పౌడర్, కాఫీ పౌడర్ వేసి, కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదు, ఇదే బ్రాండ్ అని వాడాలని ఏం లేదు, కాఫీ పౌడర్ వేసి కొంచెం స్క్రబ్ లాగా యూజ్ చేయాలి. స్క్రబ్ లాగా యూజ్ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేసి ప్యాక్ వేసేసుకోవాలి. ప్యాక్కి కావాల్సిన ఐటమ్స్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే నేను మీకు స్క్రబ్బింగ్ చెప్తాను. స్క్రబ్బింగ్ కూడా 10 నిమిషాలు 20 నిమిషాలు అట్లా చేయాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఈ టోటల్ మనం పార్టీకి వెళ్ళే ముందు అంటే ఒక 10 మినిట్స్ టైం అయితే సరిపోతుంది మనకి. ఆ 10 మినిట్స్ కూడా చేయాల్సిన అవసరం ఏం లేదు. 2 మినిట్స్ స్క్రబ్ చేసి నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత రిమూవ్ చేసేసి ప్యాక్ వేసుకొని అది ఎండేంత వరకు ఉండడం, అంటే ఎండడానికి కొంచెం టైం పడుతుంది, 15-20 మినిట్స్ పడుతుంది కదా, అంతసేపు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ సరిపోతుంది, అంటే మన ఫేస్లోకి ఇంగ్రీడియంట్స్ మొత్తం మెల్ట్ అయ్యాయి అన్న విషయం మనకు అర్థమైపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. సో నేను మీకు స్క్రబ్బింగ్ రెడీ చేయడం చూపిస్తాను. నెక్ పైన ఏమున్నా కూడా రిమూవ్ చేయండి, ఎందుకంటే ఐటమ్స్ ఉన్నప్పుడు మనం చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నెక్ చుట్టూ ఉన్న ట్యాన్ తీసేయడము మనకు ఇందులో ఇంపార్టెంట్ కాబట్టి. ప్యాక్లో ఈ స్క్రబ్లో చూడండి, కొంచెం అంటే ఎక్కువగా ఏర్పడట్లేదు, కొంచెం ఉండింది. ఆ కొంచెం కూడా కొంచెం నాకు డిస్టర్బెన్స్గా ఉంది. సో దానివల్ల నేను ఇప్పుడు రెడీ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను కావాల్సిన ఐటమ్స్ తీసుకుంటాను. ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది, 1 టీ స్పూన్ గోధుమ పిండి, 1 టీ స్పూన్ శనగపిండి, ఓకే, గోధుమ పిండి, శనగపిండి. నెక్స్ట్ కాఫీ పౌడర్ ఏది బ్రాండ్ అని అడగొద్దు, నేను బ్రూ తీసుకుంటున్నా, మీరు ఏదన్నా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది కూడా 1 టీ స్పూన్ తీసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ 1 టీ స్పూన్ చక్కెర, ఓకే. ఇవన్నీ బాగా మిక్స్ చేస్తున్నాను. ఓకే అండి, ఇదంతా మిక్స్ చేశాను నేను. అంటే రోజ్ వాటర్ కానీ
లెమన్ ప్యూరీ కానీ వేసిన తర్వాత చేయొచ్చు కలపొచ్చు బట్ ఏంటంటే మనకు కొంచెం పొడిపిండి ఉన్నప్పుడు కొంచెం వేరు మిక్స్ చేయాలన్నమాట బాగుంటుంది దాని తర్వాత మనకు మిక్స్ అవుతుందో లేదో అన్న టెన్షన్ కూడా అవసరం లేదు చూడండి ఇది ఇది మనకి స్క్రబ్ కి ప్యాక్ కి రెండింటికి సరిపోతుంది కాకపోతే ప్యాక్ లో వేయడానికి ఇంకొంచెం ఒక 2 ఇంగ్రీడియన్స్ నేను ఎక్కువ యాడ్ చేశాను అది యాడ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాం సో ఇదైతే స్క్రబ్ కి రెడీ అయిపోయింది దీంట్లో నేను రోజ్ వాటర్ మీకు వీలైతే లెమన్ లేకపోతే టమాటో ఏదైనా వేసుకోండి నా దగ్గర రోజ్ వాటర్ అవైలబుల్ ఉంది టమాటో కూడా వేసుకోవచ్చు కాకపోతే నాకు ఇక్కడ ఒక పింపుల్ వచ్చింది మండుతదేమో అనేసి నేను రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నా పింపుల్స్ కానీ ర్యాషెస్ కానీ ఉన్న వాళ్ళు లెమన్ టమాటాను కొంచెం అవాయిడ్ చేయండి కొంచెం పులుపు కాబట్టి మండే ఛాన్సెస్ ఉంటాయి ఓకే రోజ్ వాటర్ తీసుకుంటాను స్క్రబ్బింగ్ కి మనకి షుగర్ అయితే చాలా 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 బెటర్ ఇది ఇదివరకు వీడియోస్ లో కూడా చెప్పాను ఎందుకంటే అది ట్యాన్ ని మొత్తం కూడా దాదాపు రిమూవ్ చేస్తుంది కాఫీ పౌడర్ ఏమో మనకి బ్రైటనింగ్ కోసం పనిచేస్తుంది గోధుమ పిండి వచ్చేసి మనకి మన ఫేస్ మొత్తం గ్లో అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి శనగపిండి వచ్చేసి ఏంటంటే మన ట్యాన్ రిమూవ్ అయిపోతుంది డెడ్ స్కిన్ సెల్స్ ఏమున్నా కూడా బయటికి వస్తాయి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఏమున్నా కూడా ఆ స్క్రబ్బింగ్ లో వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకొకటి మన ట్యాన్ రిమూవల్ కి చాలా బాగా యూజ్ అవుతుంది స్కిన్ కూడా చాలా మందికి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే గోధుమ శనగపిండి గోధుమ పిండి కాంబినేషన్ చాలా బెటర్ అండి కొంచెం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం రోజ్ వాటర్ తో పాటు ఒక ఆయిల్ చుక్క వేసుకోండి అది ఏ ఆయిల్ అయినా పర్వాలేదు అదే ఆయిల్ ఇదే ఆయిల్ అని ఏం లేదండి ఏ ఆయిల్ అయినా పర్వాలేదు సో ఇప్పుడు నేను స్క్రబింగ్ చేసి చూపిస్తాను టూ మినిట్స్ అండి అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు చేయడం ఎలాగని కూడా నేను ఇదివరకు స్టెప్ బై స్టెప్ చెప్పిన ఉన్నాను వేరే వీడియోస్లో పైకి అలాగే చీక్స్ పైన ఇప్పుడు ఇట్లా కిందకి మళ్ళీ అనకూడదు ఎక్కువ నోస్ పైన ఉంటాయి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి దీనివల్ల నెక్కుని అస్సలు అవాయిడ్ చేయకండి నెక్కి ట్యాన్ ఉంది కదా అసలు సమ్మర్ వచ్చిందంటే చాలు వారానికి ఒకసారి స్నానం చేసినట్టు ఉంటుంది బాడీ ఎంత స్క్రబ్ చేసినా ఏం చేసినా సో అలాంటి ప్రాబ్లం అంటే నాతో పాటు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళందరి కోసం చెప్తున్నాను ఇది స్క్రబ్బింగ్ చాలా బెటర్ మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి ఫేస్ ప్యాక్స్ కూడా ఇవి మనం బాతింగ్ లాగా కూడా బాతింగ్ పౌడర్ లాగా కూడా యూజ్ చేయొచ్చండి బిఫోర్ బాతింగే చేయాలి కంపల్సరీ అని ఏం లేదు కంపల్సరీ మీరు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళి బాతింగ్ టైంలో యూజ్ చేయండి కాకపోతే కొంచెం టైం తీసుకోవాల్సి ఉంటుంది ప్రాసెస్ బాడీ మొత్తం కూడా బాత్ పౌడర్ లాగా యూజ్ చేయొచ్చు ఇదంతా సో నో ప్రాబ్లం నేను మీకు ఇది లైవ్ రిజల్టే చూపిస్తాననేసి మీ ముందు చేస్తున్నాను ఎందుకంటే మనకి సమ్మర్లోనే తెలుస్తుంది మన బాడీ పైన ట్యాన్ ఎక్కువ నెక్ పైన అండర్ ఆర్మ్స్కి కూడా యూజ్ చేయొచ్చు చూడండి నేను ఇక్కడ పెట్టాను కదా స్క్రబింగ్ చేశాను ఈలోపుకి నెక్కి చేశాను కదా ఈ నెక్కి చేసేంతలోపు కొంచెం పొడిబారిపోతుంది కదా ఈ టైంలో పొడిబారిపోయిన తర్వాత మనం కొంచెం ఇట్లా చేస్తే కొంచెం చూడండి గట్టిగా ఉంటుంది కదా అది కొంచెం ఏంటంటే మనం స్కిన్ని టైటన్ అప్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అంటే ఫేస్ కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా రుద్దడం వల్ల ఏంటంటే స్కిన్ టైటన్ అప్ కోసం
చాలా బాగా యూస్ అవుతుంది చూడండి. నిజంగా ఈ ఫేస్ స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాతనే ప్యాక్ దాకా అవసరం లేదు, మనకు స్క్రబ్బింగ్తోనే తెలిసిపోతుంది ఇది ఎంత బాగా రిజల్ట్ ఇస్తుంది అనేసి. ఓకే, ఇప్పుడు ఫేస్ ఒక 2 మినిట్స్ అయితే అయిపోయింది, నెక్ కూడా 2 మినిట్స్ అయిపోయింది, నేను వాష్ చేసుకొని వస్తాను. చూడండి వాష్ అయిపోయింది, ఎంత క్లియర్ స్కిన్ ఉంది కదా. స్క్రబ్బింగ్ చేసుకున్నాం కదా, యాక్చువల్గా నిజం చెప్పాలంటే సరిపోతుందిలే, స్క్రబ్బింగ్తో కొంచెం బ్రైటనింగ్ అయిపోయింది కదా అనిపిస్తుంది. కాకపోతే ప్యాక్ అయితే వేసుకోవాలి కంపల్సరీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్యాక్ స్క్రబ్ ఇవన్నీ వేసిన తర్వాత ఒకవేళ స్వెట్ వస్తుందేమో ఫంక్షన్కి వెళ్తే అనే టెన్షన్ అయితే అస్సలు పడకండి, నో ప్రాబ్లం. ఇందులో శనగపిండి ఉండడం వల్ల స్కిన్ డ్రైగానే ఉంటుంది, సో నో ప్రాబ్లం, ఏం పర్లేదు, వేసేసుకోవచ్చు మీరు, ప్యాక్ వేసుకోవచ్చు, స్క్రబ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, స్వెట్ ఏమీ రాదు. ఓకే అండి, ఇప్పుడు నేను ప్యాక్ వేయడం ఎట్లా అని చూపిస్తాను. సేమ్ ఇందాక మనం చేసిన ఇదే ఉంది కదా, స్క్రబ్ కోసం యూజ్ చేసాం కదా శనగపిండి, గోధుమ పిండి, చక్కెర, కాఫీ పౌడర్ ఇదంతా వేసాం కదా. జస్ట్ లైట్ లిటిల్ బిట్ ఏంటంటే ఇందులో కొంచెం హనీ యాడ్ చేస్తాను, ఇంకా అలాగే కొంచెం కస్తూరి పసుపు యాడ్ చేస్తాను. కొంచెం హనీ యాడ్ చేస్తున్నాను, హనీ కూడా 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే రోజ్ వాటర్ యూజ్ చేసాం కాబట్టి హనీ పెద్దగా అవసరం ఉండదు. చూడండి ఇంతే 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు అయితే చాలా తక్కువ అండి, ఎంత అంటే ఇంత సరిపోతుంది, అంటే చిటికెడు. ఓకే వేస్తాను, దీన్ని మిక్స్ వెల్ బాగా కలుపుకోవాలి, ఎందుకంటే షుగరు, గోధుమ పిండి, శనగపిండి ఇదంతా హనీతో మిక్స్ అవ్వాలి. మీరు చేతో అంటే చేతో వేసుకోవచ్చు, బ్రష్తో అంటే బ్రష్తో వేసుకోవచ్చు, ప్యాక్ నో ప్రాబ్లం, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇదేం కెమికలైజ్ కాదు, మన చేతులకి ఏమీ అవ్వదు, నో ప్రాబ్లం వేసుకోవచ్చు. థిక్గా వేస్తే కొంచెం టైం పడుతుంది, లైట్గా వేసారంటే ఈజీగా అయిపోతుంది. ఓకే, బ్రష్తో వేయాలనుకుంటే ఇలాంటివి తీసుకోండి, బట్ హ్యాండ్తో ఈజీ ఉంటుంది. కొంచెం హ్యాండ్తో ఇలా మెల్ట్ చేసిన తర్వాత బ్రష్తో ఇక్కడ వేసుకోవచ్చు. ఐబ్రోస్కి అంటినా పర్వాలేదు కానీ కొంచెం డ్రై అయిన తర్వాత గట్టిగా వస్తుంది కదా, అందుకోసం సమ్మర్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి కదా, పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు, సో అన్నిటికీ అటెండ్ అయిన ప్రతిసారి 2000 3000 పెట్టి మనం ఫేషియల్ చేయించుకోవాల్సిన పని అయితే ఉండదు ఈజీగా. ఇది అసలు 2000 దాకా కాదండి, 200 రూపీస్ ఖర్చు కూడా కాదు, ఎందుకంటే మనం రెగ్యులర్ ఇంట్లో యూజ్ చేసేవి కదా, ప్రత్యేకంగా కొనుక్కొచ్చేవైతే ఏం లేవు. టొమాటోలు, ఉన్నకాయలు, కొంచెం కాఫీ పౌడర్, కాఫీ అలవాటు లేని వాళ్ళు
5 రూపీస్ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి కాఫీ పౌడర్ వి నేను వేసింది కూడా 5 రూపీస్ ప్యాకెటే అందులో 2 టీ స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ వస్తుంది సో మనకి యూస్ అయ్యేది కేవలం 1 స్పూన్ సో ఇంకా 1 స్పూన్ మిగిలిపోతుంది అది మీకు వీలైతే హ్యాండ్స్ కి కాని అండర్ ఆర్మ్స్ లో కాని వండి అసలు ట్యాన్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు దాన్ని మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు ఓకే నేను ప్యాక్ చేసుకోవడం అయితే అయిపోయింది ఆరిన తర్వాత వాష్ చేసి చూపిస్తాను మొత్తం డ్రై అయిపోయింది చూడండి స్టిక్కీ స్టిక్కీగా అయిపోయింది మరీ వాటర్ లాగా లేదు ఇక్కడ కొంచెం ఉంది సో దీన్ని మీ ఇష్టం అండి ఇలా రుద్దుకోవచ్చు లేదంటే వెళ్ళి డైరెక్ట్ గా వాష్ చేసుకోవచ్చు కొంచెం ఇలా రుద్దటం వల్ల ఏంటంటే కాస్త పెయిన్ ఉంటుంది బట్ కాకపోతే బెనిఫిట్ ఏంటంటే ఫేస్ పైన ఏమన్నా హెయిర్ ఉంటుంది కదా ఫేషియల్ హెయిర్ అది మాత్రం రిమూవ్ అయిపోతుంది దీనివల్ల ఇలా రుద్దడం వల్ల మీ ఇష్టం రుద్దుకుంటే రుద్దుకోండి లేదంటే వెళ్ళి వాష్ చేసుకోండి నాకు ఫేస్ పైన పెద్దగా హెయిర్ ఏమో ఉండదు కాబట్టి నేను రుద్దుకోను సో వెళ్ళి నేను వాష్ చేసుకొని వస్తాను మీరు కావాలనుకున్న వాళ్ళు ఇలా రబ్ చేసేసుకోండి ఏమన్నా చిన్న చిన్న హెయిర్ ఏమన్నా అన్వాంటెడ్ హెయిర్ ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది నేను వాష్ చేసుకొని వచ్చి చూపిస్తాను మీకు అయిపోయింది వచ్చేసా అమ్మ చూడండి ఎంత బాగుంది నిజంగా ఫేషియల్ చేయించుకుంటుంది కదా ఫేషియల్ చేసిన తర్వాత కూడా 2 డేస్ ఆగితేనే గ్లో వస్తుంది బట్ మనకు చూడండి ఇన్స్టెంట్ ఎలా కనిపిస్తుంది గ్లో ఫ్రెండ్స్ మీరు ఇంట్లో ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా మీకు ఈ హోమ్ రెమెడీ నచ్చిందా లేదా అని ఓకే అండి అయిపోయింది కదా నేను దీనిపైన నివ్యా సాఫ్ట్ టచ్ మాయిశ్చరైజర్ పెడుతున్నా ఏదో ఒక మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీ అప్లై చేసుకోవాలి మీరు అంటే ఏది వేసినా ప్యాక్స్ వేసినా ఫేషియల్ చేయించుకున్నా ఏం చేసినా పర్లేదు ఒక స్కిన్కి మన ప్రొటెక్ట్ మన స్కిన్కి ప్రొటెక్ట్ చేయడానికి ఒక లోషన్ అయితే యూస్ చేయాలి సో నేను వచ్చేసి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను డన్ మీరే చూడండి ఫేస్ ఎంత నీట్గా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వీడియో అన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పడం కోసం ఇంత లెంత్ అయిపోయింది కానీ చేయడం మాత్రం 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది యూస్ చేయాల్సిన ఐటమ్స్ శనగపిండి గోధుమ పిండి కొంచెం కాఫీ పౌడరు చక్కెర పసుపు తేనె రోజ్ వాటర్కి బదులు లెమన్ కానీ టమాటా కానీ యూస్ చేయండి ప్యాక్ స్క్రబ్ అన్నీ అదే చూసుకుంటుంది సో మీ స్కిన్ ఇలా ఇచ్చేస్తుంది డన్ ఓకే ఫ్రెండ్స్ కీప్ వాచ్ మై ఛానల్ బై బై ఎవ్రీవన్